చెప్పే చందమామ కథలు ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు బ్రహ్మరాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం మార్చి మాస పత్రికలోనిది అనగనగా ఓ రాజు రాణి ఉండేవారు వారికి ఒక్కగాని ఒక్క కూతురు ఆ పిల్ల పేరు సుశీల ఆమెను ఎంతో గారాభంగా పెంచారు పెంచితే సరా మంచి మొగుణ్ణి చూసి పెళ్లి చేయవద్దు అక్కడే వచ్చింది పేచీ భార్యాభర్తలకు మా అక్క కొడుకున్నాడు కదా అతగాడికిచ్చి పెళ్లి చేద్దాం సుశీలని అన్నాడు రాజు రాణి అందుకు ఒప్పుకోలేదు అమ్మాయి పుట్టినప్పటినుంచి దాన్ని మా అన్నయ్య గారు అబ్బాయికిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను ఇప్పుడు మీరిలా అంటే ఎలా కుదురుతుంది అంది పెళ్లి విషయంలో రాజు రాణి ఇలా రోజు తగాదా పడుతూనే ఉండేవారు ఆఖరికి ఒకనాడు రాజు నేను రాజును నాకు ఎవరూ ఎదురు చెప్పడానికి వీల్లేదు నా కూతురిని నా ఇష్టం వచ్చిన వాడికిచ్చి పెళ్లి చేస్తాను అని కోపంగా చెప్పేసి ఆ రాత్రే తన మేనళ్ళుణ్ణి రప్పించి ఓ మెడలో దాచి ఉంచాడు పురోహితుణ్ణి పిలిపించి పెళ్లి ముహూర్తం పెట్టించాడు రాణి మాత్రం ఊరుకుందా లేదు కష్టపడి కని పెంచి పెద్దదాన్ని చేశాను కదా పిల్లని నా ఇష్టం వచ్చిన వాడికిచ్చి పెళ్లి చేయక ఎవడికో ఇచ్చి చేస్తానంటే నేను ఒప్పుకుంటానా అని లోపలే కోపగించుకొని తన అన్నగారి కుమారుణ్ణి ఓ రాత్రివేళ ఎవరికీ తెలియకుండా తీసుకొచ్చి మరో మేడలో రహస్యంగా దాచి ఉంచింది పెళ్ళికొడుకులిద్దరూ చెరో మేడలోనూ ఉండి సుశీల నా పెళ్ళామవుతుందంటే నా పెళ్ళామవుతుందని లొట్టలు వేసుకుంటూ లగ్నానికి ఎదురు చూస్తున్నారు వాళ్ళు అలా ఉండగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురూ కలిసి భూలోకంలో జరిగే చిత్రాలు చూడ్డానికని ఆకాశం మీద షికారుగా బయలుదేరి ఆ పట్టణం మీద నుంచి వెళుతున్నారు అప్పుడా ఇద్దరు పెళ్లి కొడుకుల సంగతి వాళ్ళకి తెలిసి ఈశ్వరుడు బ్రహ్మదేవుడికేసి చూసి ఏమయ్యా బ్రహ్మ ఆఖరికి ఈ పెళ్లి కొడుకులిద్దరిలోనూ ఈ పిల్ల ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అని అడిగాడు ఈ భూలోకంలో ఎవరు ఎవరిని పెళ్లి చేసుకోవాలో ఎవడికి ఎప్పుడు ఏమేమి జరుగుతాయో ఇవన్నీ బ్రహ్మదేవుడు మనని పుట్టించేటప్పుడే మన నుదిటి మీద రాసేస్తాడు సుశీలకు కూడా అలా నొసటి మీద రాసే ఉంటాడు కదా మరి అంచేతనే ఈశ్వరుడు అలా అడిగాడు ఈ ఇద్దరిలో ఎవ్వడికి దక్కది పిల్ల అన్నాడు బ్రహ్మదేవుడు అలాగనేటప్పటికీ ఈశ్వరుడికి ఆశ్చర్యం వేసింది అలాగైతే ఈ అమ్మాయికి కాబోయే మొగుడెవరో చూపించు అని నిగ్గదీశాడాయన అప్పుడు బ్రహ్మ ఆ నగరంలో రాజవీధిని దున్నపోతు నెక్కి వస్తున్న ఓ కుంటివాణ్ణి చూపించి ఆ వచ్చే కుంటివాడే ఈ పిల్లకి భర్త అవుతాడు అని చెప్పి ఊరుకున్నాడు ఈ మాటలు వినేటప్పటికీ ఈశ్వరుడికి చాలా ఆశ్చర్యం వేసింది నవమన్మధుల్లాంటి కుర్రవాళ్ళిద్దరూ ఇక్కడ కాచుకొని కూచుంటే ఆఖరికా కుంటివాడికి అవుతుందా ఈ పిల్ల అలా ఎన్నటికీ జరగదు అన్నాడు అప్పుడు బ్రహ్మ ఈ పిల్లకి నేను అలా రాసి పడేశాను ఆ రాత ప్రకారం జరగవలసిందే కానీ మరోలా అవడానికి వీల్లేదు అని ఖచ్చితంగా చెప్పేశాడు ఈశ్వరుడు ఎందుకు వీల్లేదో చూద్దాం అని చెప్పి విష్ణుమూర్తితో విష్ణుమూర్తి నువ్వు కాసేపు ఇలా నా ఎద్దు మీదకి వచ్చి కూచోవోయి నీ వాహనమైన గరుక్మంతుడికి ఓ పని చెప్పాలి అన్నాడు విష్ణుమూర్తి గరుక్మంతుణ్ణి వదిలేక ఈశ్వరుడు పక్షిరాజా చూడు నడవలేక దున్నపోతు నెక్కి వస్తున్నాడే ఆ కుంటివాణ్ణి తీసుకెళ్లి సప్త సముద్రాలకు అవతల ఉన్న అడవిలో దిగవిడిచి చక్కారా అన్నాడు చెప్పిందే తడువుగా గరుక్మంతుడు నగరంలోకి వ్రాలి ఆ కుంటివాణ్ణి అమాంతంగా కాళ్లతో తన్నుకుపోయి ఏడు సముద్రాలకు అవతల ఉన్న అద్వానపు అడవిలో పడేసి చక్కా వచ్చాడు అప్పుడు ఇక ఈశ్వరుడు రాజాంతపురంలో ఉన్న సుశీల ఆ నట్టడివిలో ఉన్న కుంటివాణ్ణి ఎలా పెళ్లి చేసుకుంటుందో చూద్దాంగా అని బ్రహ్మదేవుడి కేసి వేళాకోళంగా ఓ చూపు చూశాడు చెలగాటం అవుతే ఎలకకి ప్రాణ అన్నట్లు ఆ కుంటివాడికి లేనిపోని కష్టం వచ్చిపడింది ఆ ఊళ్ళో ఉన్నప్పుడు ఇంటింటికి వెళ్ళి బిచ్చమెత్తుకొని పొట్టపోసుకునేవాడు ఇంకా ఈ అడవిలో వాడికి అన్నం పెట్టేవారెవరు ఆ పక్షి తీసుకొచ్చి అడవిలో పడేసి తనని దిక్కుమాలిన పక్షిని చేసిపోయినందుకు వాడు గోల పెట్టాడు ఎండ ఎక్కిన కొద్దీ వాడికి ఆకలి బాధ ఎక్కువై అయ్యో దేవుడా నా గతేం కాను అని విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నాడు ఆ దేవుడికి వాడి ఏడుపు వినపడి జాలి వేసి గరుక్మంతుడితో పాపం ఆ కుంటివాడికి ఆకలేస్తుంది తినుబండారాలేవైనా పట్టుకెళ్ళి వాడి ముందర పడేసిరా అని ఆజ్ఞాపించాడు గరుక్మంతుడు విష్ణుదేవుడి ఆజ్ఞ ప్రకారం బయలుదేరి వెళ్ళి ఎక్కడైనా తినుబండారాలేమైనా కనపడతాయేమోనని మెడనిక్కించి చూశాడు అప్పుడతనికి రాణిగారి అంతఃపురంలో బోనకావడి ఒకటి కనిపించింది ఆ కావడి వద్ద వాలేటప్పటికీ అందులోంచి గప్పున పిండి వంటల వాసనలు కొట్టాయి ఆ కావడిని ఎత్తుకుపోయి ఏడు సముద్రాలు దాటి అడవిలో కుంటివాడి ముందు పడేసి కడుపు నిండా తిను అని చెప్పి రివ్వున ఎగిరి వచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్ద వాలాడు కుంటివాడు భక్షాలు తిందామని డేక్కుంటూ వచ్చి ఆ గంపమూత తెరిచాడు అందులోంచి చటుక్కని ఓ అమ్మాయి లేచి నిలబడి తన చేతిలో ఉన్న పూలదండని గబుక్కుని ఆ కుంటివాడి మెడలో వేసేసింది వాడు నిర్గాంతపోయి చూస్తూ ఉంటే దోసిళ్లతో తలంబ్రాలు తీసి వాడి నెత్తి మీద పోసేసింది వాడు ఆశ్చర్యాన్ని ఆపుకోలేక ఆ పెళ్లి కూతుర్ని నువ్వు చూస్తే ఓ అందమైన రాజకుమార్తెలా ఉన్నావు నేను పూటకు లేని కుంటివాణ్ణి నన్ను నువ్విలా పెళ్ళాడవేమిటి అని అడిగాడు పెళ్లి కూతురు తన కథ ఇలా చెప్పింది నేను మీరన్నట్లు రాజకుమార్తెనే నా పేరు సుశీల మా అమ్మ నన్నేమో వాళ్ళ అన్నగారి కొడుక్కిచ్చి పెళ్లి చేద్దామని నిశ్చయించుకుని నాకీ పూలదండ తలంబ్రాలు ఇచ్చి ఈ గంపలో కూర్చోపెట్టింది రెండో గంపలో పిండి వంటలు పెట్టింది ఈ కావిడిని నీకు కాబోయే భర్త దగ్గరికి పంపుతాను అతడు మూత తెరవడంతోటే అతన్ని వరించమని చెప్పి వెళ్ళింది మరికొంతసేపటికి ఈ కావిడిని ఎవరో ఎత్తుకుపోతున్నట్లై లోపల ఉన్న నేను మా అమ్మ పంపదల్చిన చోటికే వెడుతున్నాననుకున్నాను మీరు మూత తెరవటంతోటే మా అమ్మ చెప్పినట్లు మిమ్మల్ని పెళ్ళాడాను ఈ కథంతా విని కుంటివాడు తన అదృష్టానికి పొంగిపోయాడు ఆకలేస్తోందేమో ఆవిడ తెచ్చిన పిండి వంటలు ఒక్కొక్కటే తింటూ జరిగినదంతా తలుచుకొని ఆశ్చర్యపోయాడు పెళ్లికి ముహూర్తం ఆసన్నమైంది రాజుగారు పెళ్లి కూతుని వెతుక్కుంటూ వచ్చి కనపడకపోయేసరికి సుశీల ఏది అని రాణిని అడిగాడు అప్పుడు రాణి ఒక్క మాటు ఎక్కడలేని కోపం తెచ్చుకొని ఏమో నాకేం తెలుసు ఎప్పుడైతే మీరు దాని పెళ్లి విషయంలో నేను జోక్యం కలుగజేసుకోవడానికి వేల్లేదని చెప్పేశారో ఆ క్షణం నుంచి నేను దాని సంగతే చేసుకోవటం లేదు నా మాట మీరు విన్నప్పుడు నాకీ సంసారంతో పనేమిటి ఎక్కడుందో వెతుక్కోండి అని దబాయించేసింది పాపం రాజు తాను తలపెట్టిన పెళ్లి కాకపోగా అమ్మాయి కనపడక విచారిస్తూ వెళ్ళిపోయాడు పెళ్లి కూతురు మాయమైందని తెలియడంతోటే పెళ్ళికొడుకులిద్దరూ సిగ్గుపడి తేలుకుట్టిన దొంగలికి మల్లె కిక్కురు మనకుండా రహస్యంగా ఎవరి దారిన వారు వెళ్ళారు వాళ్ళు తెల్లమొహాలు వేసుకుపోతూ ఉంటే ఈశ్వరుడు చూచి ఏమయ్యా బ్రహ్మదేవుడు గారు ఆఖరికి ఆ పిల్ల వీళ్లలో ఒక్కడికి దక్కలేదన్నమాట అన్నాడు ఎందుకు దక్కుతుంది నే చెప్పానుగా ఆ పిల్ల ఆ కుంటివాణ్ణి పెళ్లి చేసుకుని ఏడు సముద్రాల కవతల అడవిలో వాడితో కబుర్లు చెప్పుతోంది అని బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వుతూ పలికాడు ఈశ్వరుడు ఆ మాట నమ్మక ఏది అక్కడికి పోయి చూద్దాం అన్నాడు అప్పుడు వాళ్ళు ముగ్గురు బ్రాహ్మణ వేషాలు వేసుకొని సప్త సముద్రాల అవతల అడవికి వెళ్ళి ఆ పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకును చూశారు అప్పుడు ఆ దంపతులు ఎవరో బ్రాహ్మణులు వచ్చారని అనుకొని భక్తి శ్రద్ధలతో ఆ త్రిమూర్తుల్ని గౌరవించి తినడానికి భక్షణాలు తాగడానికి నీళ్లు ఇచ్చారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమై వాళ్ళకి వరాలిచ్చారు విష్ణుమూర్తి ఇంత అందమైన అమ్మాయికి మొగుడు కుంటివాడిగా ఉండటం బాగుండలేదని వాడికి కాళ్ళు వచ్చేటట్లు వరం ఇచ్చాడు బ్రహ్మదేవుడేమో వాడి ఆయుర్దాయం పొడిగించేసి ఆ అమ్మాయికి ఐదోతనం ఇచ్చాడు ఈశ్వరుడేమో వాడికి అందం ఐశ్వర్యం జ్ఞానం ఇచ్చాడు ఇచ్చేసి అతడు బ్రహ్మతో నువ్వెలాగైనా చాలా గట్టివాడివయ్యా నువ్వు రాసిన రాత తప్పలేదు అని మెచ్చుకున్నాడు ఈలోపుగా విష్ణుమూర్తి గరుక్మంతుడితో ఈ దంపతుల్ని మళ్ళీ ఆ రాజాంతపురంలో విడిచిరావోయ్ అని ఆజ్ఞాపించాడు అతడలా చేసి వచ్చాక ఆ త్రిమూర్తులు తమ తమ లోకాలికి వెళ్ళిపోయారు జరిగిన సంగతంతా సుశీల తల్లిదండ్రులతో చెప్పి భర్తను చూపించింది వారు అల్లుణ్ణి చూసి సంతోషించారు రాజు అల్లుణ్ణి సేనాధిపతిగా చేశాడు సుశీల సుశీల భర్త సుఖంగా ఉన్నారు